हेलो फ्रेंड्स, रेप नागार्जुन गारु वस्तारु। नागार्जुन गारु वच्ची ए पाइंट्लु अडिगिते बागुंटदनेदि मनं पोयिन वारं कूडा अनालिसिस् चेसां। बयट जनरल टाकिंग एलागुंदि अदंता कूडा मनं गमनिंचामु। सोशल मीडियालो एमेमि हलचल चेस्तुंदि वाटन्नितिनि बट्टि कोन्नि पाइंट्स् मनं रेज चेसामु। अवे नागार्जुन गारु अक्कड अडिगारु, मनं कूडा चाला ह्यापी। अदि कूडा बाने उंदि। ఈ సారి వారం కూడా బయట జనం ఏమనుకుంటున్నారు, సోషల్ మీడియాలో ఏమని హల్చల్ చేస్తున్నాయి, వాటన్నిటిని బట్టి మనం ఒక 7 పాయింట్లు నాగార్జున అడిగితే బాగుంటుందని, వీడియోలు కూడా చూపిస్తే ఇంకా బాగుంటుందని మనం మాట్లాడుకుందాం। ఒకటి, జూరీ మెంబర్స్కి క్లాస్ అయితే ఖచ్చితంగా బేకారు నాగార్జున గారు, ఎందుకంటే గౌతమ్ చెప్పిన రీజన్స్ ఎందుకు వ్యాలిడ్ కాలేదు, వాళ్ళు ఎన్నిసార్లైనా అమర్ని ఎందుకు నామినేట్ చేయలేదు, అర్థం కానప్పుడు సభ్యుల మెజార్టీ తీసుకోవాలి కదా। అక్కడ అమర్ని గౌతమ్ నామినేట్ చేసే టైంలో, యావన చేసే టైంలో అర్థం కాలేదు, గౌతమ్ మీదకి యావర్ వెళ్ళిన దాన్ని వాళ్ళు నామినేషన్ రీజన్గా తీసుకోలేదు, జ్యూరీ సభ్యుల మీదకి వెళ్ళిన దాన్ని రీజన్ తీసుకొని నామినేట్ చేశారు యావర్ని। అయితే ఇక్కడ బిగ్ బాస్ ఒక ట్విస్ట్ పెట్టాడు, అది కాదు, కరెక్ట్ కాదు, ఎవరైతే నామినేట్ చేస్తారో ఆ రీజన్ బట్టే చేయాలని చెప్పిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఆలోచన మొదలుపెట్టారు। వాళ్ళకి అర్థం కానప్పుడు అక్కడున్న సభ్యుల్ని అడిగితే వాళ్ళ ఆలోచన కూడా చెప్తారు, దాన్ని బట్టి మెజారిటీని బట్టి తీసుకుంటే బాగుండేది, అది కూడా నాగార్జున గారు అడగాలి। సందీప్ బ్యాటరీ ఎలా తగ్గించారో వీళ్ళవి కూడా అలాగే తగ్గించాలి, మిగిలిన ఇద్దరే కూడా। ఎందుకంటే శివాజీ గారు ఒక మాట అంటారు, శోభ ఒక మాట అంటుంది, సందీప్ ఒక మాట అంటారు, వీళ్ళ ముగ్గురికి కోఆర్డినేషన్ అనేది లేదు, క్లారిటీ అనేది లేదు గేమ్ మీద। తర్వాత శోభ సందీప్ కొంతమందికి ఫేవర్గా ఉంటే శివాజీ కొంతమందికి ఫేవర్గా ఉంటారు, ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు కాదు ఫేవర్లుగా ఉంటున్నారు, నిజాయితీగా జడ్జిమెంట్ అనేది అక్కడ జరగనే జరగలేదు। అమర్దీప్ని సేవ్ చేయాలని శోభ సందీప్, శివాజీ ఏమో ఎవరిని పల్ల ప్రశాంత్ని సేవ్ చేయాలని, కానీ అక్కడ రియాలిటీ అనేది ఏందో వాళ్ళు ఆలోచించట్లేదు। వాళ్ళు మాట్లాడుకునే దాంట్లో ఎవరు ఆన్సర్ బాగుంది, ఎవరు ఏది కరెక్ట్ ఉంది అనేది ఆలోచన చేసి జడ్జిమెంట్ ఇవ్వాలి అక్కడ, ఎవరు ఫేవరెటిజం వాళ్ళు చూపించేశారు అక్కడ। కాబట్టి నాగార్జున గారు ఇవి ఖచ్చితంగా మాట్లాడి వీడియోలు చూపించి మరీ మాట్లాడితే బాగుంటుంది, అప్పుడు వీళ్ళకి తెలిసి వస్తుంది గేమ్ అంటే ఎందుకు క్లారిటీ, దాన్ని బట్టి వీళ్ళకి కూడా కొంత అవగాహన వస్తుంది, వీళ్ళ బ్యాటరీని కూడా తగ్గించేయడం బెస్ట్, సందీప్ తగ్గించినట్టు। సెకండ్ వచ్చి నామినేషన్ ఇలా గౌతమ్పై ప్రశాంత్ చేసిన రీజన్ వీడియో చేసి చూపిస్తే క్లారిటీ వచ్చింది, ఎందుకంటే ప్రశాంత్ ఏమన్నాడు, నువ్వు షర్ట్ ఇలా ఇలా అన్నావని చేతులు సైజ్ చూపించాడు బాడీ లాంగ్వేజ్ లాగా, గౌతమ్ ఏమో నేను అలా అనలేదు అంటున్నాడు, అది కూడా వీడియో చేస్తే ఇంకా చాలా బాగుంటుంది, గౌతమ్ ఎలా అన్నాడు ప్రశాంత్ ఎలా చెప్పాడు అనేది క్లారిటీ వస్తుంది। కాబట్టి ఇది కూడా ఖచ్చితంగా కనుక్కోవాలి, ఖచ్చితంగా కనుక్కొని క్లారిటీ తీసుకుని తర్వాత అమర్దీప్ను కూడా ప్రియాంక గెలవాలి అని ప్రశాంత్ చెప్పినట్టు అమర్దీప్ వీడియో కూడా వేయాలి ఖచ్చితంగా, అక్కడ చెప్పాడా లేదా, నేను చెప్పలేదు అంటున్నాడు, చెప్పాడని ప్రశాంత్ అంటున్నాడు, అది కూడా ఒక వీడియో వేయిస్తే అబ్బా ఇంకా చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది, అమర్దీప్ నిజంగా అన్నాడా లేదనేది కూడా బయట జనానికి తెలుస్తుంది, హౌస్ లో కూడా తెలుస్తుంది। తర్వాత మూడో పాయింట్ ఏంటంటే సందీప్కి శోభ శివాజీతో ఉన్న కంప్లైంట్స్ ఏంటి, అసలు సందీప్ శోభ శివాజీని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, వీళ్ళిద్దరికి శివాజీ అంటే ఎందుకు పడట్లేదు, దేంట్లో క్రాష్ వచ్చింది, ఎందుకు క్లారిటీ లేదు, జడ్జిమెంట్లు ఎందుకు తేడాలు చూపిస్తున్నారు, ఒకళ్ళ మాట ఒకళ్ళకి ఎందుకు సరిపడట్లేదనేది ఖచ్చితంగా అడగాలి, అడిగితేనే చాలా మంచిది, అలా అడుగుతారనే అనుకుంటున్నాము। అలా అడిగినందువల్ల ఏమవుతుందంటే వాళ్ళకి తర్వాత గేమ్లో కూడా క్లారిటీ అనేది తెలుస్తుంది, ముగ్గురు కలిసి ఒక ఆలోచనకు వస్తానికి వీలుంటుంది, అది గాలా దాంట్లో కూడా జడ్జిమెంట్ ఇవ్వమంటే శోభ శివాజీ గారితో మాట్లాడుకుని లేచేలు అవుతారు, అటువైపు కూర్చొని సందీప్ని పంపించింది మాట్లాడమని, ఆ క్రాష్ అనేది ఏందనేది నాగార్జున గారు కనుక్కొని దాన్ని తీసేస్తే మంచిది అనుకుంటున్నాం। తర్వాత కిచెన్లో గొడవ జరిగింది, ఆ గొడవ గురించి మాత్రం ఖచ్చితంగా కనుక్కోవాలి, ఎందుకంటే కిచెన్లో గొడవ మేము కూడా ఆడటానికి వచ్చాం కదా, అక్కడ బెల్లగొట్టు దగ్గరే ఎవరు కూర్చొని ఉన్నాడు అనేదంటే బాగుండిద్ది, అలా కాకుండా గుడ్లు తిన్నాడు చపాతీలు తిన్నాడు అది ఫుడ్ మీదకి వెళ్ళిపోయింది, ఇది కూడా క్లారిటీ ఖచ్చితంగా నాగార్జున గారు తీసుకోవాలి, ఫుడ్ కూడా ఏంటి కిచెన్లో కూడా ఏంటి అనేది ఖచ్చితంగా క్లారిటీ అనేది తీసుకోవాల్సి ఉంటుంది। తర్వాత టాస్క్
టాస్క్లో తేజ ఏం చేశాడు, గౌతమ్ మెడకు బెల్ట్ వేసి ఒకసారి కదా మూడు సార్లు లాగాడు, చూస్తూనే లాగాడు. ఒకసారి వేసాడు, అది చూడలేదు అనుకుంటే రెండోసారి కూడా వేసాడు, చూస్తూనే మూడోసారి కూడా వేసాడు. అది పక్కన బయట ఉన్న సభ్యులు భయపడ్డారు, మెడకు ఎర్రకు వస్తున్నా కానీ వేస్తూనే ఉన్నాడు. అట్లా వేయటం వల్ల గౌతమ్ ఇదికి తీసుకున్నాడు, కానీ చూస్తూ చూస్తూ అలా ఎట్లా వేస్తాడు, ఫిజికల్గా ఎందుకు చేస్తాడు అలాగా, అది మాత్రం నాగేజ్ గారు కనుక్కోవాలి. పాపం అక్కడ ఉన్న సంచాలక సందీప్ ఏం చేస్తున్నాడు, సందీప్ చూస్తూనే ఉన్నాడు. అలా చేయొద్దని చెప్పాలి కదా, ఈ సందీప్కి బ్యాటరీ ఒకటి తగ్గించినా కానీ ఇంకా క్లారిటీ రావట్లేదు గేమ్ మీద. నాగార్జున గట్టిగా అడిగి బ్యాటరీ ఇంక పూర్తిగా తగ్గించేస్తే మంచిది, క్లాస్ అయితే పీకాలి, అతని ఇమ్యూనిటీ తీసేయాలి ఖచ్చితంగా. శివాజీ ఫోటోగ్రాఫరు, సందీప్ సంచాలకుడు, శోభ పాయింట్స్ వేయాలి. అయితే బిగ్ బాస్ ఏం చెప్పాడు, శోభ అని పాయింట్స్ ఇమ్మన్నాడు ఫొటోస్ చూసి. ఫొటోస్ చూసి పాయింట్స్ ఇవ్వచ్చు కదా, సందీప్ దగ్గర కూర్చొని ఇది ఎలా చేద్దాం అది ఎలా చేద్దాం అని అడిగితే సందీప్ చెప్పే కాడికి బిగ్ బాస్ సందీప్కి అప్పచెప్పేవాడు కదా. ఈమె ఆయన దగ్గర కూర్చొని అడగటం వల్ల అక్కడ గ్రూపిజం అనేది అర్థమైపోతుంది. ఎవరో అన్నవసరంలా వీళ్ళు గ్రూపిజం గ్రూప్ ఉంటారనేది, వీళ్ళంతా ఒకటనేది, వాళ్ళకై వాళ్లే బయటకు పోర్ట్రేట్ చేస్తున్నారు, వాళ్ళకై వాళ్లే బయటకు తెలిసేలాగా చేస్తున్నారు, అది ఎవరో అన్నవసరం లేదు వాళ్ళని. అది మాత్రం ఖచ్చితంగా నాగార్జున గారు అడగాలి, ఏమన్నా నీకు తెలియదా, తెలియనప్పుడు బిగ్ బాస్ చెప్పాలి నాకు తెలియట్లేదు అని. అప్పుడు బిగ్ బాస్ వేరే వాళ్ళకి అప్పు చెప్తాడేమో, సందీప్ నాయుడు సలహా తీసుకుని తీందామా, అది మాత్రం నాగార్జున గారు ఖచ్చితంగా అడిగి తెలుసుకోవాలి. తర్వాత రతిక, రతికాకి ప్రశాంత్ గొడవ ఏంటి, ఆమె ఏం చేయలేదా అని వీళ్ళిద్దరిని బహిరంగంగా అడగాలి. ఇంకేమైనా ఉంటే కన్ఫెషన్ రూపు తీసుకెళ్ళి సీక్రెట్గానే అడగాలి, ఏం జరిగింది, నీ పాత్ర లేకుండా ప్రశాంతే చేశాడా అనేది మాత్రం ఖచ్చితంగా క్లారిటీ తీసుకోవాలి. వీడియో వేసి మరి, ఎందుకంటే ఏమేమి చేసింది, ఏమేమి మాట్లాడింది, అవన్నీ వీడియో రూపంలో చూపించి మరీ క్లారిటీ ఇస్తే నాగార్జున గారు చాలా మంచిది. అమ్మని ప్రశాంత్ ఓదార్స్తుంటే లేచి వెళ్ళిపోయాడు, సీరియస్గా వెళ్ళిపోయాడు, అది ఖచ్చితంగా అడగాలి. ఎందుకంటే ప్రశాంత్ నువ్వు రావట్లేదురా అన్నాడు, బాధలు ఉన్నప్పుడు ఓదార్స్తుంటే వెళ్ళినప్పుడు అట్లా లేచి వెళ్ళిపోవచ్చా, రతికేమో ఎందుకు వస్తున్నాడు మా దగ్గరికి బాధపడతా అనొచ్చా, అది కూడా నాగార్జున గారు అడగాలి. తర్వాత సిగరెట్ రూమ్లో సందీప్ అమర్ మాటలు కూడా వీడియో చూపించి అడిగితేనే మాత్రం చాలా ఉంటుంది, చాలా రంజుకుంటుంది అనమాట. షోకే ఒక రేంజ్ వస్తుంది అనమాట అలా వీడియో చేసి మాట్లాడిన వల్ల. అమర్దీప్ ఎదుటి వారిని నామినేట్ చేస్తాడు, చేస్తాడు మరి అతన్ని నామినేట్ చేస్తే ఎందుకు తీసుకోడు, ఎందుకు అంత అగ్రెసివ్ అవుతాడు, అంత కోపగించుకుంటాడు. అమర్దీపు మంచి యాక్టరే, మాట్లాడతాడు కానీ పర్ఫెక్ట్గా మాట్లాడతాడు, కానీ ఆ మాట్లాడేది కొంచెం చిన్నగా గొంతు తగ్గించి మాట్లాడితే బాగుంటుంది అనుకుంటున్నా అని బయట కూడా అనుకుంటున్నారు, బయట కూడా చాలా బ్యాడ్గా అనుకుంటున్నారు. తన ఫ్యాన్సే, తన సీరియల్ ఫ్యాన్సే, అమర్దీప్ గారు సీరియల్ పరంగా మా ఫ్యానే, కానీ అక్కడ మాట్లాడే విధానం కానీ ఆ బాడీ లాంగ్వేజ్ వల్ల మాకు నచ్చట్లేదని అంటున్నారు బయట జనం, చాలామంది అట్లాగే అంటున్నారు. అది కొంచెం అగ్రెసివ్ని తగ్గించుకుంటే పాపం అమర్దీప్ బాగుంటుంది, ఎందుకంటే ఎదుటోళ్ళని నామినేట్ చేసినప్పుడు వాళ్ళు అగ్రెసివ్ అయితేనే అగ్రెసివ్ అవుతున్నాడు అంటున్నాడు, మరి అమర్దీప్ కూడా అలాగే చేస్తున్నాడు కదా, అది తగ్గించుకుంటే కొంచెం బాగుంటుంది. అది కూడా నాగార్జున గారు నువ్వు తగ్గించుకుంటున్నావని అడిగితే బాగుంటుంది అనుకుంటున్నాను. తర్వాత ప్రియాంక హౌస్లో ఏం చేస్తుంది, పోయినసారి అమ్మా ఏం చేస్తున్నావు ఉండావా అని ప్రియాంకను అడిగారు నాగార్జున గారు. మరి ఇప్పుడు కూడా ఉన్నదా అని అడగాలి కదా, ప్రియాంక అమర్ కోసం ఆడుతుందా, అమర్ ప్రియాంక కోసం ఆడుతుంది, మళ్ళీ క్లారిటీ రావాలి ఇప్పుడు మనకి, అంతే కదా. ప్రధానికి అమర్కి కీ చదిరిపెట్టి దేవిషమైన అమర్కి ఏదో ఒకటి కలిపి పులిహోర చెప్పుద్ది, ఇలా చేయాలి అని చెప్పంగానే ఆయన వెళ్ళి అగ్రెసివ్ అయిపోతుంటాడు. అంతేగాని అమర్దీప్ మాత్రం ఏమి లేదు, పాపం ఏం ఆలోచిస్తాడు ఏందనేది, ప్రియాంక ఎట్లా చెప్తే అట్లా ఆడతాడు, కర్త కర్మక్రియ ప్రియాంక అని, అమర్దీప్ది ఏమి లేదు అక్కడ. అది మాత్రం క్లారిటీ ఖచ్చితంగా అడగాలి. ప్రియాంక అది వీడియో చూపిస్తే మరీ మంచిది, ఎందుకంటే కిచెన్లో గొడవ జరిగింది కదా, దానికి ముందు ఆ గొడవకి కర్త కర్మక్రియ ప్రియాంక అనే. ప్రియాంక అమర్దీప్ని అడిగింది, ప్రశాంత్ ఒక్కడే తెచ్చుకున్నాడా తినటానికి, ఎవరికి కూడా తెచ్చాడా అని. ఊనంగా లోపలికి వెళ్ళి గొడవ పెట్టుకుంది, అది ఆ గొడవకి మెయిన్ కారణం ప్రియాంక. ఇది కనుక వీడియో వేసి చూపిస్తేనా చాలా బాగుంటుంది, షోకి భలే రేటింగ్ వస్తుంది కూడా, ఒక రేంజ్లో వెళ్ళిపోద్ది షో కూడా. అది నాగార్జున గారు 7 పాయింట్లు అడిగి క్లారిటీ మనకు చూపిస్తారేమో, క్లారిటీ అడుగుతారేమో, వాళ్ళని అడుగుతారేమో చూద్దాం మనం, అడిగితే బాగుంటుంది ఈ వీడియో రూపంలో కూడా అని మనం ఆశిద్దాం. ఓకే, థ్యాంక్ యూ, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ మాత్రం ప్రెస్ చేయండి. నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు వచ్చేస్తుంది లింక్, మీరు ఈజీగా చూసుకోవచ్చు.
ఓకే థ్యాంక్ యూ.